ఒక పెద్ద అంశాన్ని చిన్నదిగా చూపెట్టం, ఒక చిన్న అంశాన్ని పెద్దదిగా చూపెట్టం. ఇది పత్రికల నేరేటివ్ వాళ్ళ ఇదేమంటారంటే మేధోదాహం. మేధావులుగా ఉండేటటువంటి వాళ్ళు తల మనసులో ఉన్నటువంటి భావాలని జనం మీదకి రుద్దుతా తెలివిగా ఆడేటటువంటి ఆట. ఈ దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది, విడగొట్టింది ఆ రోజున గాంధీ గారు, విడిపోవడానికి సహకరించింది గాంధీ గారు, విడదీసింది బ్రిటిష్ వాళ్ళు అయితే. కానీ గాంధీ గారు మహాత్ముడు, మహాత్ముడు ఆయన, అసలు ఒంటి మీద బట్టలేసుకునేవాడు కాదు అని చెప్పి మనం చెప్తున్నాం. కాబట్టి ఈ దేశం వలన ఈ దేశంలో నష్టపోయినటువంటి ఈ దేశపు భూభాగం గురించి మనం మాట్లాడు, అది కరెక్టే. అలాగే మనకి నేరేటివ్ ఈ 70 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వచ్చారు. అట్లాగే ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి నేరేషన్, జగన్ మీద హత్యా ప్రయత్నం జరిగితే కోడికత్తి కేసు, అంటే ఆఫ్టర్ ఆల్ కోడికత్తితో ఏముంటుందిలే, ఇప్పుడు గులకరాయి కేసు ఆఫ్టర్ ఆల్ ఏముంటుందిలే, దీన్ని ఏ జర్నలిజం అందాం? కుల బలుపుతో కూడిన జర్నలిజం అందామా, లేకపోతే దిగజారిపోయినటువంటి యాజమాన్యాల జర్నలిజం అందామా, లేకపోతే కనుక అహంకారపూరిత జర్నలిజం అందామా? ఏ పదం వాడాలో కూడా అర్థం కావట్లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి ఇద్దరు కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ని డౌన్ప్లే చేయాలనుకున్నప్పుడు గులకరాయి దాడి అంతే, గులకరాయి కేసు, ఇంతకుముందు కోడికత్తి కేసు, ఇప్పుడు గులకరాయి కేసు. వీళ్ళ నేరేటివ్ థింకింగ్ ఎంత తెలివిగా చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి సంస్థలో పెట్టిన పెట్టుబడులే నేరం కింద చూపెడితే అప్పుడు ఏమనాలా, పెట్టుబడుల కేసులు అని రాస్తున్నారా, జగన్ అక్రమాస్తుల కేసులు అని రాస్తారు. అదే చంద్రబాబు నాయుడు కేసులో అసలు సీమెన్స్ అనే సంస్థే లేకుండా సీమెన్స్ సంస్థ పేరుతో ఒప్పందం కుదుర్చుకుని డబ్బులు ఇచ్చేసి తినేసినటువంటి ఉదంతంలో ఈడీ కూడా కేసు పెడితే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో, కనీసం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కూడా కాదు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అన్యాయంగా ఇరికిచ్చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు మీద రాయి పడితే బాబు మీద రాయి దాడి, బాబు సభలో రాళ్ల దాడి, బాబు సభలో రాళ్ల దాడి, అసాంఘిక శక్తుల అరాచకం. జగన్ మీదకి వేస్తే గులకరాయి కేసు. దీన్ని అంటే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒక పెద్ద పేరు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎప్పటికప్పుడు ఉద్యమాలు జరిగినటువంటి గడ్డ అన్నటువంటి. కానీ ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నటువంటి జర్నలిజాన్ని ఇప్పుడే చూస్తున్నాం.